ఓం నమ శివాయ. జయశ్రీ భక్తి తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు ఈ వీడియోలో అడలి పోచమ్మ దేవాలయం గురించి, అలాగే సాయంత్రం 6 దాటితే జరిగే అద్భుతాల గురించి, ఇక్కడ కోళ్లను మేకలను బలిచిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మనం వెళ్ళి చూస్తే అక్కడ ఎలాంటి రక్తం మరకలు ఉండవంట, వాటి గురించి మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అడలి పోచమ్మ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం అడలి గ్రామంలో దట్టమైన అడవుల మధ్య అమ్మవారు వెలిచారు. అడలి గ్రామ ప్రజలు ఈ దేవాలయం యొక్క చరిత్ర మనకు ఈ విధంగా చెప్పారండి. పూర్వకాలంలో అడవి ప్రాంతంలో ఇక్కడ కరువు సంభవించినప్పుడు తినడానికి తిండి లేని పరిస్థితిలో అనారోగ్యంతో ప్రజలు చనిపోవడం వలన ఊళ్ళన్ని శ్మశానాలుగా మారిపోయాయంట. ఆ టైంలో ఈ ప్రజలందరూ మమ్మల్ని కాపాడమని శివుని ప్రార్థించగా, శివుడు తన కుమార్తె అయిన పోచమ్మను ఈ ప్రాంతానికి రక్షకురాలుగా పంపించాడని ఈ ఊరి ప్రజలు చెప్తున్నారు. అలాగే తండ్రి ఆదేశాలతో ఇక్కడికి వచ్చిన పోచమ్మ ప్రజలకు అండగా నిలుస్తూ ఇక్కడే వాళ్ళ భక్తుల కోరికలు ఈ నెరవేరుస్తూ ఈ అడవిలోనే ఉండిపోయిందని ఇక్కడి ప్రజలు, అలాగే ఇక్కడి స్థల పురాణం కూడా చెప్తుంది. పూర్వం నుంచి ఇక్కడి ప్రజలు పసుపుతోనే పూజించడం వలన ఇక్కడ ప్రతి ఆదివారం గర్భగుడిలో పసుపు రాశులు దర్శనమిస్తుంటాయి. ఏకశిలపై త్రిశూలం డమరుకంతో తనతో పాటు 6 అక్క చెల్లెళ్ళు కలిసి పూజలు అందుకుంటున్న ఈ అడలి పోచమ్మ గురించి, అలాగే ఈ అమ్మవారి దర్శనానికి తెలంగాణతో పాటు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీగా ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఆదివారం భక్తుల తాకడితో ఇక్కడి వాతావరణం జాతరం తలపిస్తుంది. దేశంలో మరెక్కడ లేని విధంగా శివపార్వతుల 7 కుమార్తెలైన బ్రహ్మణి, మహేశ్వరి, కౌమరి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి విగ్రహాలు ఈ దేవాలయం గర్భగుడిలో ఉన్నాయి. ప్రతి సంవత్సరం దేవి శరణవ రాత్రులకు ముందు ఈ దేవాలయంలో గంగనీళ్ళ జాతర జరుగుతుంది. అంటే దసరాకు ముందు వచ్చే అమావాస్య తర్వాత శని ఆదివారాల్లో ఈ జాతర నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయం ముందు రూపాయి బిళ్ళను నిల్చునేలా పెడితే కింద పడకుండా ఉంటుందట. అలా ఉంటే మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం.
అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి బాజా భజంత్రీలు, డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలతో ఘనంగా ఈ కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. అయిపోయిందా? అలాగే అమ్మవారి దర్శనం తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వంటలు చేసుకొని పంక్తి భోజనాలు చేస్తుంటారు. ఈ అమ్మవారికి పెరుగన్నం అంటే చాలా ఇష్టమంట. ఇక్కడ ఈ అమ్మవారికి ప్రత్యేకమైనది, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చిన తర్వాత పెరుగన్నాన్ని నైవేద్యంగా పెడుతుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఇలా కుటుంబంతో రావడం చాలా సంతోషకరం. వచ్చిన తర్వాత ఇలా వంటలు లేట్ అవుతే పిల్లలు జాతరలో దొరికే ఆకలికి తట్టుకోలేక ఏ ఉంటే అవి తినేస్తారు. ఈ 2014లో అంటే తెలంగాణ వచ్చిన తర్వాత 60 లక్షల రూపాయలు వెచ్చించి దేవాలయం, ప్రహరీ గోడ, అలాగే కోనేరు, సీసీ రోడ్లు నిర్మించారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకు ఆటంకం కలగకుండా 11 కోట్లు వెచ్చించి ఈ ప్రభుత్వం ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తుంది. మీలో ఎంతమంది ఇక్కడికి అంటే అడల్లి పోచమ్మ దేవాలయానికి వచ్చిన వారు ఉంటారో, మీరు ఎలా ఫీల్ అయ్యారో మాకు కామెంట్ రూపంలో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి ఎవరైతే జయశ్రీ భక్తి తెలుగు ఛానల్ని చూస్తున్నారో వారు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.